యా మనతో పాటు మంజుల గారు జాయిన్ అయ్యారు బిఆర్ఎస్ మహిళా ప్రధాన కార్యదర్శి నమస్తే మంజుల గారు నమస్కారం ఎలా చూస్తారంటే ఈ పార్టీలో చేరికని యా వెంకటస్వామి గారు 1 మినిట్ అండి మీ ఆడియో బ్రేక్ అయ్యింది మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మంజుల గారు ఈ ఫస్ట్ అయితే నేను నా అన్న వాళ్ళకందరికి నమస్కారం అన్న ఇది పార్టీలో ఈ రోజు జాయిన్ అయ్యింది దాని గురించి చెప్పేది క్లారిటీ ఇచ్చారు క్లారిటీ ఏందంటే కొత్తగా ఇప్పుడు కర్ణాటకలో అక్కడ ఒక సీట్ కాంగ్రెస్ లో వచ్చినందుకు వీళ్ళకి ఒక జోష్ వచ్చింది కాబట్టి అది తెలంగాణలో పనికి రాదు ఎందుకంటే మా కేసీఆర్ సార్ ప్రతొక్కటి ఈ రోజు బిఆర్ఎస్ పెట్టిన తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి కొంచెం వాళ్ళకు అంటే ఏదో వీళ్ళు చేస్తున్నారు మొత్తం ఒక తెలంగాణనే కాకుండా మొత్తం దేశమంతా వ్యాప్తిస్తున్నాడు కేసీఆర్ గారు అని చెప్పేసి అదొకటి మళ్ళీ ఇంకొకటి ఏందంటే మన సార్ చేసిన పనులు కర్ణాటకలో వచ్చినంత మాత్రాన ఇక్కడ మనము తెలంగాణలో వస్తుందనేది ఒక కల్ల అసలు కాంగ్రెస్ ఎక్కడ ఉన్నది ఎక్కడ పోతుంది ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఒకప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళే వాళ్ళకు ఏదో వాళ్ళు చెప్పుకోవడానికి చూసుకోవడానికి మర్చిపోదు చెల్లె చెప్పండి అన్న మీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ ప్రొడక్టే మరి అది మర్చిపోయి ఇవాళ ఉన్న వాళ్ళ దగ్గరకు వస్తే అది కాదు విషయం అది కాదు ఇవాళ ఉన్నటువంటి యవనిక మీద మీరు చెప్పండి మీ మీ ప్లస్ పాయింట్స్ మా మైనస్ పాయింట్స్ ఈ రోజు ప్లస్ పాయింట్లు మేము చెప్పుకోవడానికి మాకు టైం కూడా ఉండదన్న ఎలక్షన్స్ వచ్చేసాయి ఈ రోజు ప్లస్ పాయింట్ వెంకటస్వామి గారు 1 మినిట్ ఈ రోజు ప్లస్ పాయింట్ చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినాను ఈ రోజు మీరు ప్లస్ పాయింట్ చూసుకోండి అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడుందో చూడండి తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడుందో ఫస్ట్ మీరు చూసుకోండి దాని తర్వాత భయపడేది ఉంటే తెలంగాణ తెచ్చుకునేది కాదన్న తెలంగాణ తెచ్చుకునేది కాదు భయపడి మీరున్నారు 12 మంది ఎమ్మెల్యేలను ఎత్తుకపోయినామంటే లీడర్లందరినీ తీసుకొని నిర్మాణ బిశ్రీనివాసను ఇంకోరు తీసుకున్నారు కాంగ్రెస్ కనిపించలేదా అది తీసుకున్నారంటే ఏం చిన్నపిల్లలు కాదు కదన్న 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలను తీసుకొని పోతున్నాం అంటే ఎత్తుకపోయినా అన్నట్టు వాళ్ళంతలో వాళ్ళు వస్తున్నారంటే ఈ రోజు మన కేసీఆర్ సార్ చేసే మంచి పనుల గురించి వాళ్ళంతలో వాళ్ళు వచ్చిండ్రు ఈ రోజు వీళ్ళు ఎందుకు పోతున్నారు అని అంటే కాంగ్రెస్ లకు ఎందుకు పోతున్నారు బీజేపీలకు ఎందుకు పోతున్నారు అంటే వాళ్ళు చేసిన పనులు దాపెట్టుకోవడానికి వాళ్ళు చేసిన ఈడీలు ఐడీలు రాకూడదు అని చెప్పేసి వాళ్ళు అందులోకి జాయిన్ అవుతున్నారు ఇంకొకటి ఏంటంటే కర్ణాటకలో ఒకటి వచ్చిందన్నంత మాత్రాన ఇక్కడ వస్తుంది అనేది లేదు ఇది ఏదో దోబూచులు ఆటలు ఆడుకోవడానికి అంటే తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉంది ప్రజలని అన్యాయం జరుగుతోంది ప్రజలకి దారుణం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించారు ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఓకే వాళ్ళు చెప్పేది ఆపోజిషన్ కాబట్టి 100 మాటలు చెప్తారమ్మా 4 నరం లేని మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలు చెప్తున్న మాటలు ఇవి మా పార్టీ నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళై దాపెట్టుకోవడానికి ఈ రోజు వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను 1 మినిట్ అండి వాళ్ళు చేసిన వాళ్ళు తప్పులు దాపెట్టడానికి కోసం అని చెప్పేసి ఈ రోజు కేసీఆర్ సాబు వాళ్ళని ఏదైతే అడగాలనుకుంటున్నారో అవి తప్పులు చేసిన దానికి దాపెట్టుకోవడానికి వాళ్ళకి పడక వాళ్ళు బయటకు పోతున్నారు కానీ వాళ్ళు చేసిన దానికి అట్లేంది ఇప్పుడు మనము ఈటల రాజేందరే ఉన్నారు వాళ్ళు చేసినవి చూసుకోండి వాళ్ళు తప్పిపుచ్చుకోవడానికి తన పార్టీ తన గురించి కాదు పార్టీ గురించి కాదు తన ఆస్తులు చేసుకోవడానికి చెప్పి అందులో జాయిన్ అయినరు ఈ రోజు కూడా వీళ్ళు కూడా అంతే ఒక 6 నెలలు 7 నెలల నుంచి ప్రజలను మభ్య పెడుతున్నారు మేము అందులోకి పోతున్నాం మేము ఇందులోకి పోతున్నాం అట్లా ఇట్లా అని చెప్పేసి అని ఈ రోజు వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ల ముందు పోతే మాకేదో పెద్ద పదవి ఇందులో కాకుండా అందులో ఇస్తారని చెప్పేసి ఇక్కడ లేదు వచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చూసుకుంటున్నారు అంతకు మించి ఏం లేదు వెంకటస్వామి గారు చెప్పండి మాట్లాడుతున్నారు వచ్చేది కాంగ్రెస్ సచ్చేది టిఆర్ఎస్ బిఆర్ఎస్ దాంట్లో డౌట్ ఏం లేదు కాంగ్రెస్ ఇప్పటివరకు ఏం చేసిందని చెప్పి వస్తుంది అనుకుంటున్నారు అసలు ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ రావడానికి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటూ లేకపోతే మీరు లేరు మీరు తెలంగాణ రాక ముందు చెప్పాలన్నా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎక్కడున్నది ప్రజలలో ఎప్పుడు పోయిండ్రు మీరు ప్రజల పనులు ఏం చేసిండ్రు మీరు ఈ రోజు ప్రజల పనులు ఏం చేసింది అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కేసీఆర్ కేటీఆర్ గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ ఏం చేసింది మీరు 60 సంవత్సరాలు పాలించిండ్రు కాంగ్రెస్ తెలంగాణకి ఏం చేసింది అని చెప్పేసి మీరు ఈ రోజు మళ్ళీ వస్తామని అనుకుంటున్నారు
చూస్తే మహాభారతం రామాయణం కంటే పెద్దగా ఉంటది. మహాభారతం రామాయణం మాట్లాడేంత మాటకు మీకు అంత టైం కూడా లేదన్నా. ప్రజలలో ప్రజలు అభివృద్ధి కావాలంటున్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అని చెప్పేసి మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈ రోజు తెలంగాణ 9 సంవత్సరాలలో ఎక్కడ ఏది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి? నీళ్లు లేకుండే, నిధులు లేకుండే, నియామకాలు లేకుండే ప్రతి ఆడపిల్ల బయట నిలబడాల్సి వస్తుండే. ఆడ చిన్న నుంచి పెద్ద వరకు ఎండాకాలం వస్తే నీళ్ల కోసం బయటకు వెళ్తుంటే మేము చిన్నతనంగా కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే మేము నీళ్ల కోసం ట్యాంక్ వస్తుంటే మేము